ఇక నెక్స్ట్ చూద్దాం చీపురుపల్లి చీపురుపల్లి కోసం మనం కొత్తగా పరిచయం చేయక్కర్లేదు ఎందుకంటే బొత్స సత్యనారాయణ సిట్టింగ్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి కాబట్టి ఆల్రెడీ చీపురిపల్లి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ తిరిగి ఆయన దాదాపు అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు విజయనగరం ఎంపీ అభ్యర్థిగా కొంత చర్చలో ఉన్నప్పటికి కూడా బొత్స సత్యనారాయణ తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి మొగ్గు చూపుతున్నారనే చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలోనే ఆయన మేనే మజ్జి శ్రీనివాస్ను విజయనగరం ఎంపీ అభ్యర్థిగా బరిలో దించొచ్చన్న ప్రచారం జరుగుతోంది ఇలాంటి పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది చీపురుపల్లిలో అయితే కిమిడి నాగార్జున టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు గత ఎన్నికల్లో బొత్స చేతిలో ఓడిపోయారు మాజీ మంత్రి కిమిడి మృణాలిని తనయుడు కిమిడి నాగార్జున బొత్స లాంటి రాజకీయ దురంధుని గత ఎన్నికలను ఎదుర్కొన్నారు ఆయన ఈసారి కూడా గట్టిగా పోటీ ఇచ్చే పరిస్థితుల్లో లేరన్న ఒక ప్రచారం నియోజకవర్గంలో జరుగుతోంది ఈ నేపథ్యంలో ఇక్కడ ఏం జరగచ్చు అన్న ఉత్కంఠ బలంగా సాగుతోంది కిమిడి నాగార్జున ప్లేస్లో మరో అభ్యర్థిని కూడా రంగంలో దించవచ్చు మాజీ విజయనగరం మాజీ ఎమ్మెల్యే మేసాల గీతను ఇక్కడికి తీసుకురావచ్చన్న ఒక ప్రచారం బలంగా సాగుతోంది ఎందుకంటే కిమిడి నాగార్జున కిమిడి కళా వెంకట్రావు కుటుంబానికి చెందిన వ్యక్తి ఈయన కూడా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బొత్స సత్యనారాయణ తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మేసాల గీత మాజీ ఎమ్మెల్యే విజయనగరం మాజీ ఎమ్మెల్యే మేసాల గీత పేరు కూడా ప్రముఖంగా ముందుకు వచ్చిన నేపథ్యంలో మరి ఈసారి దాదాపు కిమిడి నాగార్జునే అభ్యర్థిగా ఉండొచ్చు కానీ ప్రస్తుతం మారుతున్న పరిణామాల క్రమంలో మీసాల గీత పేరు కూడా సడన్గా తెరపైకి వచ్చేసరికి ఏం జరగబోతుందన్న ఉత్కంఠ తెలుగుదేశం పార్టీ వర్గాలకు కనిపిస్తోంది